ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. యాక్సిడెంట్ జరిగిన ఇన్ని రోజుల తర్వాత పోలీసులు కొడి బైక్ దొరికింది. ఈ యదవలకి ఏదైనా పనప్పగిస్తే ఏది పూర్తిగా చేరం. ఆ రోజు కారుతో గుద్దేస్తే ఆ బాలుగాడు బైక్తో సహా లోయలో పడిపోయాడు. ఏవో వెహికల్స్ వస్తుంటే దొరికిపోతారనే భయంతో వాడు చచ్చాడో బతికాడో కూడా చూసుకోకుండా వచ్చేశారు. వాడు చచ్చాడో లేదో తెలియదు కానీ ఈ భయంతో నేను పోయేలా ఉన్నాను. ఈ వెదవలు వెతకడానికి వెళ్ళి ఏం చేస్తున్నారో ఏంటో. ఏమి టైమింగ్ మావా, నీది మందైపోయేటప్పటికి కరెక్ట్ కాల్ చేసావు. ఓ 10K ఫోన్ పే చేయి మావా. విను విను, ట్రే నా టైం కరెక్ట్గా లేదురా. కాబట్టే మీలాంటి యదవల్ని నమ్మి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నా. ఇక్కడ బసంతి పూజలతో అమ్మవారిని ఇంప్రెస్ చేస్తుందిరా. మీరక్కడ కొంచెం కూడా బాధ్యత లేకుండా వెళ్ళిన పనిని మర్చిపోయి తాగి తాగి నన్ను క్రష్ చేస్తున్నారా. క్రష్ అంటే గుర్తొచ్చింది మామా, ఈరోజు సెర్చింగ్లో ఓ ఆంటీ తగిలింది మామా. ఏముందరా, బాలుగాడి ఫోటో చూసి తన పిక్ తీసుకుని ఈ క్షణం నుండి నేను అతన్ని వెతుకుతానంద మామా. మంచి ఆంటీ మామా, సూపర్. దొరికేస్తాడు మామా, దొరికేస్తాడు. ట్రై పనికి మాలిన యదవల్లారా, ఆ బాలుగాడి ఫోటో చూసి ఇంప్రెస్ అయ్యి సెటప్ కోసం వెతుకుతుందిరా. మీకు హెల్ప్ చేయడం కోసం కాదు. నేను ఇష్టపడ్డా ఆంటీ వాణ్ణి సెట్ చేసుకుంటుందా? వాణ్ణి వదల మామా, చంపేస్తాను చంపేస్తాను. నేను అదే కదా చెప్తున్నాను, వాణ్ణి వెతికి పట్టుకొని చంపేయండిరా. వాడు పోలీసులకు దొరకకూడదురా. వాడు కానీ దొరికాడా నన్ను మిమ్మల్ని అందరినీ పట్టుకుంటారు. అప్పుడు మనం కలలు కన్న ప్లాన్ చేసుకున్న కోట్ల ఆస్తులు అన్నీ పోతాయి. అప్పుడు మనం జైల్లో మరుగుదొడ్లు కడుక్కుంటూ చెప్పకూడు తింటూ బతకాలి. నువ్వు జైల్లో చెప్పకూడు అనేసరికి ఇప్పటి వరకు తాగినంత దిగిపోయింది మావా. ఇంకో కేసు బీర్లు తెచ్చుకొని తాగి ఇల్లు ఇల్లు తిరిగి వెతుకుతాను మావా. చాలా ఆపరా, ఇప్పటికే తాగింది చాలు. ఇంకో ఫుల్ వేసి ఈ అర్ధరాత్రి వెళ్ళి పడుకున్న వాళ్ళని లేపి మరీ అడుగుతావా? యదవల్లారా, మిమ్మల్ని నమ్ముకున్నాను చూడు, నా మీద నేను ఉమ్మేసుకోవాలి. పెట్ర ఫోన్. రే 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 రే, కట్ చేసాడు మామా. పదరా, వాడు మనల్ని నిద్రపోనేడు. పద వెళ్దాం పద. పంతులు గారు, ఇదిగోండి నైవేద్యం. కూర్చో అమ్మా, పూజ ప్రారంభిద్దాం. బసంతి ఆగు. పూజకు మధ్యలో అలా ఆటంకం కలిగించకూడదమ్మా, అపచారం. నేను ఆటంకం కలిగించింది పూజను ఆపడానికి కాదు, నేను పూజ చేయడానికి. ఖచ్చితంగా ఇంట్లో ఏదో జరుగుతుంది. మీరు చేస్తారా? అది సగం రోజులు గడిచాక వద్దమ్మా. అలా ఎలా పడితే అలా, పూజ జరిపిస్తే ఫలితం రాదు, పైగా దోషం కూడా. ఆ దోషానికి ఏదో ఒక మంత్రం చెప్పి పరిహారం చేయండి.
దోషమైనా పరిహారమైనా మీరు కనిపెట్టిందే కదా. పేమెంట్ తీసుకొని పూజ పద్ధతిగా జరిపించండి. అది కాదమ్మా, ఇలా ఏదైనా తప్పు జరిగితే అది బాలుగారికి కీడు జరుగుతుంది కదా. బసంతి, బాలు నా అల్లుడు. మా నిత్యకి కాబోయే భర్త నిత్య పూజ చేయకపోవడమే పెద్ద తప్పు, నువ్వు చేయడం ఇంకా పెద్ద తప్పు. ఈ తప్పుని ఇక్కడితో ఆపుదాం, చేసిన తప్పుల్ని సరిచేద్దాం. బాలు ఇష్టం లేదని వెళ్ళిపోయినా కానీ సిక్కు లేకుండా ఇంకా నా అల్లుడు అంటుంది చూడు. బసంతి, కావాలంటే ఆ ఉపవాసాలు అవి నువ్వు చేయి. అమ్మవారి గుడికి వెళ్ళి పొర్లు దొర్లు నాకేం అభ్యంతరం లేదు. పైగా అమ్మవారు బోనస్ గా సంతోషపడతారు. ఇంకా ఆలస్యం చేయకు. తప్పుకో. పంతులు గారు, ఇక మీరు పూజ మొదలు పెట్టండి. అపచారానికి మన్నించు, కావాలంటే నన్ను శిక్షించు, బాలుగారిని మాత్రం రక్షించమ్మా. ఎక్కువగా బాలు గురించి తపన పడుతుందేంటి? వసంతి కూడా బాలును ప్రేమిస్తుందా? ఏంటో ఏంటో ఇంట్లో అంతా. ఏమైంది? బాలుగారు క్షేమంగా రావాలి అని కోరుకుంటోంది కదా, ఎందుకిలా అమ్మవారికి కోపం తెప్పించే పనులు చేస్తోంది? అక్కడ బాలుగారికి ఏదైనా జరిగితే, లేదు అలా జరగకూడదు. అమ్మా దుర్గమ్మ, కనక దుర్గమ్మ, చల్లని తల్లి, చక్కని తల్లి, కాపాడమ్మా, కరుణించు తల్లి.